కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణను చూసి ఆయన్ని పార్టీలోంచి బయటికి వెళ్లగొట్టినాక మార్చి 12వ తారీఖు 2011వ సంవత్సరం ఆయనకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి పార్లమెంటు సభ్యత్వాన్ని ఆయన తల్లి విజయమ్మ గారికి ఉన్నటువంటి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి విడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి సాక్షిగా ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రజానీకాన్ని నమ్ముకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పార్టీ 8 సంవత్సరాలు నిండి 9వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ 8 సంవత్సరంలో రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారిని అతి దగ్గర నుంచి చూశారు. ఇచ్చినటువంటి మాట కోసం, నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం, నమ్మినటువంటి ప్రజల కోసం, నమ్మినటువంటి నాయకుల కోసం ఎన్ని కష్టాలకైనా ఎన్ని ఇబ్బందులు పడినా ఆఖరికి సిబిఐ కేసులు పెట్టి ఆయన 16 నెలలు జైల్లో బంధించినా కూడా వెనుతిరగనటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 2014 ఎన్నికల్లో 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం విడిపోయినాక చెయ్యలేనటువంటి అలివిగానటువంటి అనేక వాగ్దానాలనే చేసి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉందంటే, ఒక పక్కన దేశవ్యాప్తంగా మోడీ ప్రపంచం వేస్తాంది అటువంటి పార్టీతో అలయన్స్ పెట్టుకుని ఒక అతి పెద్ద సామాజిక వర్గం, లక్షల కోట్ల మంది అభిమానులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినా కూడా ఒక్క 2 అబద్ధపు వాగ్దానాలు చెప్పండి. రైతులకు రుణమాఫీ చేస్తానను, లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి 600 దొంగ వాగ్దానాలు ఒక్క 2 వాగ్దానాలు చెప్పండి, మనందరం బయటపడతామని చెప్పినా కూడా నా తండ్రిని నమ్మి వీళ్ళందరూ నాకు ఓటేస్తారు. నేను ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ఆయన పేరు తీసేయలేని వాగ్దానాలు నెరవేర్చలేక, కాబట్టి నేను చెప్పను, ఆ రకంగా వచ్చేటువంటి దొంగ మాటలు చెప్పి అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చేటువంటి ముఖ్యమంత్రి పదవి నా ఎడమకాలి గోటితో సమానం అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కూడా మొన్న ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరిగితే చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన, నేను కూడా దాంట్లో మెంబర్ని, మనం వాగ్దానాలు చేయడంలో ఈ రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పోటీ పడాల్సినటువంటి అవసరం లేదు. మనం ఇచ్చినటువంటి వాగ్దానాలు మన బడ్జెట్లోనే ఉండాలి. నేను మేనిఫెస్టోలో రాసినటువంటి ప్రతి అక్షరం భగవద్గీత, ఖురాన్, బైబుల్తో సమానం. నేను దాన్ని వెబ్సైట్లోంచి తొలగించో లేకపోతే మేనిఫెస్టో బుక్కులు కనపడకుండా చేయాల్సినటువంటి కర్మ నాకు లేదు. నేను ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని 2024 ఎన్నికలకు మళ్లీ వెళ్లినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ వాగ్దానాన్ని నెరవేర్చలేదని చెప్పి ఒక్క మాట కూడా మాకు రాకూడదు, నా తండ్రి పేరు పోకూడదని చెప్పినటువంటి వ్యక్తి. నేను చెప్పా, రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ 1, 2, 3 అని ఫేజులు పెట్టి ఆ ఫేజుల్లో గ్రామాలు వార్డుల్లో 33% జనాభాకి ఇళ్లు ఇచ్చారు, పెన్షన్లు ఇచ్చారు, అట్లా సంవత్సరం చేశారు. మనం కూడా అధికారంలోకి వచ్చినాక సంవత్సరం చెయ్యొచ్చు. కాబట్టి మీరు డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి రుణాలని 4 తఫాలుగా ఇస్తానని చెప్పి చెబుతున్నారు. మరి ఎస్సీ బీసీ మైనార్టీ ముస్లిం మహిళలకి 75,000 రూపాయలు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వైఎస్ఆర్ చేయొద్దని చెప్పి ఇస్తానంటున్నారు, దాన్ని కూడా 4 విడతలకు ఇస్తానంటున్నారు. మీరు చెప్పమాకండి 4 విడతలు అని చెప్పి, అధికారంలోకి వచ్చినాక 4 విడతలకు ఇవ్వచ్చంటే నేను చాలా స్పష్టంగా చెప్తాను చేసేది. నేను చంద్రబాబు నాయుడు లాగాను ఇంకోలాగాను దొంగ వాగ్దానాలు చేయాల్సినటువంటి కర్మ నాకు లేదు అని చెప్పి నీతిగా నిజాయితీగా ఆయన చేసేటువంటి కార్యక్రమాలను ప్రజలకు చెప్పి వాళ్ళు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాం, లేకపోతే వాళ్ళు ఏ స్థానంలో కూర్చోబెడితే ఆ స్థానంలో కూర్చోవడానికి సిద్ధమని చెప్పి చెప్పినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడి యొక్క
అడుగుజాడల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము నడవటం మేమందరం కూడా చాలా గర్విస్తున్నాం. మాకన్నా జగన్మోహన్ రెడ్డి గారు వయసులో ఒకటే చిన్నాడు. ఇంకా అన్నిట్లో కూడా మాకన్నా 1000 వంతులు 1000% మరి ఉన్నతమైనటువంటి ఆలోచనలతో మోసం చేయకూడదు, దగా చేయకూడదు, కుట్ర చేయకూడదు. పేద ప్రజలు ఓటేసేటప్పుడు ఈ రాష్ట్రంలో వాళ్లకి సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి. మరి రైతులకి ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఇస్తారు, అందరం బాగుంటాము, ఈ ప్రభుత్వం వస్తాయి అని చెప్పి అనేక ఆశలతో వాళ్లకు ఉన్నటువంటి ఓటుని మనకేస్తారు. ఆ ఓటును దుర్వినియోగం చేసి మన అధికారం కోసం అర్థమైనటువంటి వాగ్దానాలు చెప్పేటువంటి తత్వం అది కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి ఈరోజు చేయగలిగినటువంటి హామీలనే మీ ముందుకి ఎప్పుడెప్పుడు ఏ సంవత్సరం ఎంత ఇస్తానని చెప్పి స్పష్టంగా చెబుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మమని చెప్పి ఒక్కసారి ఈ రాష్టంలో అనేక మంది వ్యక్తులకి అధికారాన్ని అప్పచెప్పారు. దాంట్లో దొంగలున్నారు, సన్నాసులున్నారు, అబద్దాలు చెప్పేటువంటి అవినీతి పరులున్నారు. ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారిని నడపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఓటు వేసి ఫ్యాన్ గుర్తు మీద ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానాకాన్ని వేడుకుంటున్నా. అదేవిధంగా రేపు ఏప్రిల్ 11వ తారీఖున ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో మరి నీతివంతుడైనటువంటి, నిజాయితీ పడినటువంటి, ఆడిన మాట తప్పనటువంటి, అబద్దపు వాగ్దానాలు చెప్పనటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, అధికారం కోసం పిల్లనిచ్చినటువంటి మామని చంపటానికి కూడా వెనకాడినటువంటి చంద్రబాబు, అధికారం కోసం అర్థమైనటువంటి వాగ్దానాలు చేయగలిగినటువంటి చంద్రబాబు నాయుడు, అధికారం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదల్ని, మహిళల్ని, పేదల్ని, ఎస్సీల్ని, బీసీల్ని, మైనార్టీల్ని అందరినీ కూడా నట్టేట ముంచగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి చంద్రబాబు ఒక పక్క, అధికారం కోసం ఎవరి కాళ్లైనా కూడా పట్టుకోవటానికి, ఎవరి సంఖైనా కూడా నాకటానికి వెనుకాడినటువంటి చంద్రబాబు ఒక పక్క. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఆలోచించుకుని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఆయన తండ్రి పరిపాలన చూశారు. ఎక్కడా కూడా ఎవరికీ లోటు లేనటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయనకి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.